సాయం జిల్లా హిందూపురం మండలం సుబ్బిరెడ్డిపల్లిలో పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా అంతా ఒక చోటికి చేరిన చిన్నారులు సరదాగా అడవి ఆముదం పండ్లు తిని అస్వస్థతకు గురయ్యారు. సుబ్బిరెడ్డిపల్లిలో ఒక ఇంటి పెరట్లో పెంచిన అడవి ఆముదం కాయలు తిన్న సుమారు 15 మంది చిన్నారులు వాంతులు విరోచనాలతో అస్వస్థకు గురయ్యారు. అప్రమత్తమైన పేరెంట్స్ హుటాహుటిన 108 వాహనం ద్వారా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే విషపూరిత పండ్లు తిన్నప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటూ స్థానిక ప్రభుత్వ డాక్టర్లు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ పండుగ వాతావరణంలో 15 మంది చిన్నారులు విషపు పండ్లు తిని అస్వస్థతకు గురి కావడంపై సుబ్బిరెడ్డిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదో అంటే పిచ్చి మొక్క తిన్నారు. తిన్న తర్వాత వెంటనే వాంతులు బేదులు ఇవి బాగా చేసుకున్నారు. కానీ భయపడాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు మనము ఫ్లూయిడ్స్ ఇవంతా పెట్టి వీ కుడ్ స్టేబిలైజ్ ఇట్. దేర్ నథింగ్ టు బి వరీడ్ అనమాట. ఎక్సెప్ట్ దేర్ వన్ చైల్డ్ హూస్ హ్యావింగ్ సమ్ బ్రెత్లెస్నెస్ రాగుంది, బట్ వీల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, సూపరింటెండెంట్ గారు వెంటనే కాల్ చేసి ఇంటిమేట్ చేసి వీ కుడ్ స్వింగ్ ఇన్ టు అన్ యాక్షన్. పెగ్గల పంచాయతీ సుబ్బిరెడ్డిపల్లి సార్, హిందూపురం మండలము. ఆకు తిని 10 మంది అట్లా వాంతులు బేర్లు కడుపు నొప్పి అట్లా అవుతున్నారు సార్. అంటే కాయ ఎందుకు తిన్నారు పిల్లలు? పిల్లలు ఆడుకొని మామూలు అంతా ఒకరు తిన్నారు, మొత్తం అందరూ ఆడుకొని తిన్నారు సార్. ఎంతమంది మొత్తం ఎంతమంది వచ్చారు? ప్రస్తుతానికి ఒక 15 మంది సార్. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ 10 మంది. ఎప్పుడు ఎన్ని గంటలు ఇది? 4 గంటల. మీ పేరు? కాయలు